దివ్యాంగులను రాజకీయ సమితులు చేస్తూ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు వైఖరిని వైసీపీ కాకినాడ సిటీ అధ్యక్షురాలు మాజీ మేయర్ సుంకల శివప్రసన్న సాగర్ తీవ్రంగా ఖండించారు. కాకినాడ నగర వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సాంకేతిక కారణాలతో పెన్షన్ అందడంలో ఆలస్యమైతే దానిని సాకుగా తీసుకుని టీడీపీ నేతలు రాజకీయం చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఉనికి కోల్పోయి అభద్రతా భావంతో ఉన్న టీడీపీ నాయకులు అంధకారంలో ఉన్నప్పుడు పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చేవారని, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్హులైన వారందరికీ క్రమం తప్పకుండా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని అన్నారు. కాకినాడ నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చిత్తశుద్దితో పనిచేస్తున్నారని తెలిపారు. టెక్నికల్ ప్రాబ్లం కారణంగా పెన్షన్ తీసుకోవడం ఆలస్యమైన వారి ఇంటికెళ్లి పెన్షన్ ఇప్పిస్తానని నమ్మించి వాళ్లను కలెక్టర్ కార్యాలయానికి తీసుకువెళ్లి డ్రామాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా కొండబాబు తన వ్యవహార శైలి మార్చుకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. టీడీపీ నాయకులు ఎంతగా దిగజారిపోతున్నారంటే ప్రజలను ఏదో రకంగా భయపెట్టడం, అపోహపరచడం, ఎందుకంటే వాళ్ళు ఉనికిని కోల్పోతున్నారన్న భయం వాళ్ళలో బాగా పెరిగిపోవడం వల్ల ప్రజలను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే కొండబాబు గారు, మనం ఏదైతే తారాడి కమలమ్మ గారు 72 సంవత్సరాలు ఆవిడ, మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మన ఎమ్మెల్యే గారు నోటీస్లోకి తీసుకురావడం జరిగింది. ఆవిడ పెన్షన్ కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల పెన్షన్ ఆగిపోయిందని మన ఎమ్మెల్యే గారికి చెప్పిన వెంటనే వాలంటీర్ని కనుక్కుంటే అక్కడ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ ఆధార్ అప్డేషన్ కానీ లేదని చెప్పి తెలియడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు వెంటనే మన కార్యకర్తలకు చెప్పడం, వాళ్ళు వెంటనే దాన్ని ఫాలోఅప్ చేసి ఈరోజు ఆవిడకి పెన్షన్ వచ్చే విధంగా, అంటే జనవరి నెల నుంచి ఆవిడ పెన్షన్ రావడం జరుగుతుంది అని తెలుసుకుని ఈ కొండబాబు గారు ఏం చేశారంటే ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడ దగ్గర డీటెయిల్స్ అవి తీసుకుని, అమ్మ నేను పెన్షన్ ఇప్పిస్తాను రా అని చెప్పి ఇక్కడ స్పందనకు తీసుకొచ్చి అంటే ఇష్యూ చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఆవిడ ఉనికిని కోల్పోకూడదు అన్న ముఖ్య ఉద్దేశం ఆయనలో కనపడుతుంది తప్ప ఇంకోటి ఏమీ కనపడలేదు. ఆల్రెడీ పెన్షన్ వచ్చేసిన పెన్షన్ వచ్చిన ఆవిడని తీసుకుని వెళ్ళి ఈరోజు పెన్షన్ మీకు ఇప్పిస్తాను అని చెప్పడం అనేది నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందో, ఎంత డ్రమాటిక్గా ఉందో మన ప్రజలందరూ కూడా గుర్తించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా చూసుకున్నట్లయితే 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది మన పాత టీడీపీ హయాంలో. అది కూడా ఎప్పుడు ఇచ్చారండి? 2019 జనవరి నుంచి ఇవ్వడం జరిగింది. అది కూడా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఎలక్షన్ హామీలో ఇవ్వడం, 3000 రూపాయలు ఇస్తాము అందజేస్తామని చెప్పడం వల్ల ఏడు వెంటనే మేము 2000 ఇస్తామని చెప్పి ఆ 3 నెలలు ఇవ్వడం జరిగింది తప్ప అప్పటి వరకు 1000 రూపాయలు మాత్రమే అందజేశారు. గతంలో చూసుకున్నట్లయితే మన కాకినాడ అర్బన్ ఒకదాన్ని తీసుకున్నట్లయితే, ఇందాక కొండబాబు గారు చెప్తున్నారు అసలు 7 ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఒక్క పెన్షన్ కూడా పెంచలేదు అని చెప్పి, అది మరీ హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా ప్రజలు అదేవిధంగా అందరూ కూడా గుర్తించాలని నేను మరీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే 15000 పెన్షన్లు మాత్రమే ఉండేది. జన్మభూమి కమిటీ వారు నడితే పెన్షన్ ఏమన్నా ఈరోజు పెన్షన్ మేము అప్లై చేసుకున్నా పెన్షన్ ఇస్తారా అంటే ఎవరైనా పోతే పెన్షన్ ఇస్తామని చెప్పే పరిస్థితిని ఆ రోజు చూసాం. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో గర్వంగా సగర్వంగా చెప్పుకుంటున్నాం మేము ఈరోజు 30000 పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పి ప్రజలకి మేము చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి 6 నెలలకి కూడా పెన్షన్ అప్డేట్ చేయడం, ఎందుకంటే ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడదు, అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా సంక్షేమ పథకాలు అందాలి అన్న ముఖ్య ఉద్దేశం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి.